మేము ఆస్ట్రియాకి వచ్చాము వెకేషన్కి. అందులో ఒకరోజు ఈ జూకి వచ్చామంట, స్కోనా బ్రున్ జూ అని. ఇక్కడ ఒక్కొక్క టికెట్ 25 యూరోస్ ఉంది. సో ఇట్లా మనకు పాస్ ఇస్తారు, మ్యాప్ కూడా ఇస్తారు. ఆ పాస్ను అక్కడ అట్లా పెట్టి మనం ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత ఆ మ్యాప్లో మనకు అన్నీ ఏ లెఫ్ట్ సైడ్లో ఏ యానిమల్ ఉంది, సో అట్లా గైడెన్స్ అంతా ఉంటుంది. అట్లా ఉన్న తర్వాత లెఫ్ట్లో పాండా ఉంది ఫస్ట్. సో పాండాను చూడాలని చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను, కానీ అది ఏ టైంకి లేదు, అది ఎటో వెళ్ళింది. చాలాసేపు అక్కడ నుంచో చూసాము, ఎటో కనిపించలేదు అనమాట. సో ఇంక నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ నుంచి అన్ని యానిమల్స్ కనిపిస్తాయి. సో రెగ్యులర్గా 70 యానిమల్స్ అంటే 70 ఉన్నాయి. అక్కడ చిన్న చిన్నవి కూడా పెట్టారు, వీళ్ళకి ఇవన్నీ కొత్త కాబట్టి. లైక్ చిన్న ఫిషెస్, ప్యారెట్స్, స్పారోస్ కానీ, బ్యాట్స్ కానీ, క్రొకడైల్ కానీ, కౌస్ కానీ, హార్స్ అవన్నీ పెట్టారు. అవి కూడా కలిపి 70. కానీ అవన్నీ మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించే యానిమల్స్ ప్లస్ మనం ఎప్పుడు చూడనివి మాత్రమే వీడియో తీశాను. సో ఇందులో 70 లేవు, 70 ఉన్నాయనుకోకండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయని చూడండి. కారణం ఏంటంటే పాండా, ఫ్లెమింగోస్. అసలు ఫ్లెమింగోస్ నాకు చాలా ఇష్టం, ఎప్పుడూ చూడలేదు. సో ఇవి చూడటానికి వెళ్ళాను అనమాట. సో కిడ్స్ ఉన్నాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. సో కంపల్సరీ ఈసారి వచ్చినప్పుడు విజిట్ చేయండి, మస్ట్ ప్లేసెస్. చాలా యూనిక్ యానిమల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక 1 డే ఆర్ 1/2 డే పడుతుంది. టైమింగ్స్ వచ్చేసి 9:30 టు ఈవినింగ్ 5:30 ఉంటుంది. సో యూ కెన్ ఎంజాయ్. ఇక్కడ మేము వెయిట్ చేసామన్నమాట టైగర్కి. ఇక్కడ ఇక్కడ మీల్ టైమింగ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ 12కి లంచ్ పెడతారని చెప్పి ఉంది దానికి. సో అది వెయిట్ చేయడానికి కూడా ఉన్నాం మేము అక్కడ. వాళ్ళు అటు నుంచి వచ్చి వేశారు దాని ఫ్లెష్, ఇంకా అది ఎంజాయ్ చేస్తుంది. సో మొత్తానికి పాండాం కలిసాను. వెళ్ళిపోయే టైంలో లాస్ట్లో అది వచ్చింది. ఇంకా దాన్ని చూసి నేను అనుకున్నాను దీన్ని మిస్ అయ్యాను చూడలేదని, కానీ ఫైనల్గా అది వచ్చింది, చూసేసాను. అండ్ ఫైనల్గా పింక్ ఫ్లెమింగోస్ కూడా కలిసేసాను, చూసారు కదా. ఇవి ఒక్కొక్కళ్ళతో తాగుతున్నాయి, ప్లస్ నిద్రపోవడం కూడా. ఇట్లా నెక్ ఇలా ఫోల్డ్ చేస్తే చూడండి, ఇట్లా పడుకుంటున్నాయి అన్నమాట. సో ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నాయో తెలీదు. సో జూ అనేది ల్యాండ్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం వెరైటీగా ఇది కనిపించింది అని చెప్పి ఇట్లా వీడియో తీశాను. సో థ్యాంక్ యూ.